మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. ఈ రోజుటి ఎపిసోడ్లో శృతి సంజయ్ ఇద్దరు కూడా నీళ్ళ దగ్గరికి రావడంతో అక్షర అరవింద్ కొండచాటుకు వెళ్ళి దాక్కుని ఉంటారు. ఏమో సంజయ్కి రామారావుకి చెప్పండి అని అక్షర అంటుంటే ఆ రామారావు మన సైడ్ చూస్తుంటే కదా అక్షర చెప్పడానికి ఆ రామారావు ఎక్కడికో పైకి దిక్కులు చూసుకుంటున్నాడు అని అరవింద్ అంటాడు. అలా వాళ్ళ ఇద్దరు కూడా ఇలా చూడు అని సైగలు చేస్తూ ఉంటే రామారావు ఇదేంటి ఈ శృతి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు. ఏంటి సంజు అలా దిక్కులు చూస్తున్నావు, వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో, పద ఎంజాయ్ చేద్దాం, నాకు నీళ్ళంటే మహా ఇష్టం, వెళ్ళి తడుద్దాం పద అని శృతి అంటుంటే అయ్యో వద్దు వద్దు అని సంజయ్ అంటూ ఉంటాడు. అప్పుడు ఉన్నట్లుండి అక్కడ ఉన్న అరవిందిని రామారావు చూసేస్తాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరవింద్ సైగ చేస్తూ ఉంటే అలాగే నేను చూసుకుంటాను కదా అని రామారావు అంటారు. ఇక్కడ శృతి మాత్రం అదేంటి ఇక్కడ ఎవరో ఉన్నట్లున్నారే అని అండం మొదలు పెడుతుంది. అబ్బే ఇక్కడ ఎవరూ లేరే అని రామారావు అక్షర అరవింద్ కనపడకుండా కవర్ చేస్తూ ఉంటారు. లేదు అక్కడ ఎవరో ఉన్నట్లున్నారు నాకు వినపడుతోంది అని అంటుంటే లేదు లేదు ఎవరూ లేరులే మనం వెళ్ళిపోదాం అని రామారావు అంటారు. లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేసి తీరాల్సిందే, పదమ్మా వెళ్దాం పద సంజు అని శృతి అంటూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు మనం తరచామంటే సాయంత్రం మనకి ఎంగేజ్మెంట్ ఉంది కదా, జ్వరం వస్తుందేమో జలుబు చేస్తుందేమో, వద్దులే శృతి అని సంజయ్ అంటూ ఉంటాడు. అయినా కూడా ఇలాంటి జలపాతాలు నువ్వు చాలా చూసింటావు కదా, దీన్ని విచిత్రంగా ఇలా చూస్తున్నావే ఏంటమ్మా సంజు అని శృతి అంటుంటే ఓ నేను ఇలాంటివి చాలా చూసుంటాను కానీ నీతో రావడం మొదటిసారి కదా అందుకే ఇలా చూస్తున్నాను అని సంజయ్ కవర్ చేసుకుంటాడు. ఎంత చెప్పినా వినకుండా శృతి మెల్లగా నీళ్ళల్లోకి వెళ్ళడానికని ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఈ లోపల అరవింద్ పులిలాగా గాండ్రించడం మొదలు పెడతాడు. అప్పుడు రామారావు అమ్మో పులి వస్తున్నట్లుంది మనం వెళ్దాం పదా పరిగెడతాం పదా అని అనడంతో అవును పులే వస్తున్నట్లుంది అని శృతి భయపడడం మొదలు పెడుతుంది. దాంతో రామారావు ఇదే అవకాశంగా తీసుకుని పద శృతి మనం పారిపోదాం, మళ్ళీ ఆ పులి వచ్చిందంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది అని శృతి సంజయ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. రా సంజు రా కమాన్ వచ్చేసాయి అని శృతి అలా ముందుకు ముందే పరిగెడుతూ ఉంటుంది. తరువాత అక్షర అరవింద్ హమ్మయ్య వెళ్ళిపోయారు అని ఇద్దరు రిలాక్స్ అయిపోతారు. ఇంకా ఇక్కడే ఉంటే మనం ప్రాబ్లంలో పడిపోతాం, ఇక మనం కూడా వెళ్దాం పదా అని అక్షర అరవింద్ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఓ మా వారు సూపర్ అది ఇది అంటూ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అక్షర్కి అటు సైడుగా ఒక ఎలుగుబంటి వస్తున్నట్లు కనపడిపోతుంది. అయ్యో ఎలుగుబంటి అండి ఎలుగుబంటి అని అంటుంటే ఏంటి అక్షరాను మరీను నన్ను ఎలుగుబంటి అంటావేంటి అని అరవింద్ అంటాడు. లేదండి అక్కడ ఎలుగుబంటి వస్తోంది అని అక్షర చూపించడంతో అవును నిజమే ఎలుగుబంటి వస్తోంది ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంటే ఏంటి మీరెవరనుకున్నారు బెజవాడ అరవింద్ కదా దాన్ని ఏదో ఒకటి చెయ్యండి అని అక్షర అంటూ ఉంటుంది. అయ్యో నేనేంటి చేసేది ఇద్దరం పరిగెడదాం పదా అని అక్షర అరవింద్ కూడా ఎలుగుబంటి నుంచి పారిపోవడానికి పరిగెడుతూ ఉంటారు. అయితే ఎలుగుబంటి కూడా వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటే అరవింద్ ఇష్యూ అని అంటూ ఉంటారు. ఏంటండి అది ఇష్యూ అంటున్నారు, అదేమైనా కాక్యా ఇష్యూ అంటే వెళ్ళిపోయి అది ఎలుగుబంటి అండి పదండి పరిగెడదాం అని అలా అక్షర అరవింద్ ఇద్దరూ కూడా పరుగు పెడుతూ ఉంటారు. నాకు చెప్పే బదులు నువ్వే దాన్ని భయపెట్టచ్చు కదా, ఇక్కడి నుంచి పంపించేయచ్చు కదా అని అరవింద్ అంటుంటే అప్పుడు అక్షర ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయి మేము పరిగెడుతున్నాం కదా మా వెంట పడకు అని అక్షర అంటూ ఉంటే ఓ నువ్వు పెద్ద బో భయపెట్టేశావే అని అరవింద్ అంటారు. ఇప్పుడు ఎలానండి ఎలా అని వాళ్ళ ఇద్దరు అలా పరిగెడుతూ ఉంటే అక్కడ కొంతమంది చలిమంట వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ చలిమంటను వదిలేసి ఎలుగుబంటిని చూసి పరుగులు పెడుతూ ఉంటారు. అయితే అరవింద్ మాత్రం ఆ చలిమంటల్లో ఉన్న ఒక కర్రను తీసుకొని ఆ కర్రను చూపిస్తూ ఎలుగుబంటిని భయపెట్టేస్తాడు. దాంతో ఆ మంట కర్రను చూసిన ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోతుంది. అయ్యో ఈరోజు మా శ్రీవారికి భలే తెలివి వచ్చేసిందే, భలే చేశారండి సూపర్ అండి అని అక్షర అరవింద్ని మెచ్చుకుంటూ ఉంటుంది. ఆ ఈ అరవింద్ అంటే ఏమనుకున్నావు అని అక్షర అరవింద్ ఇద్దరు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి నడుస్తూ వెళ్తూ ఉంటారు. అయితే ఆ ఎలుగుబంటి మళ్ళీ అక్షర అరవింద్ ముందుకు రావడంతో వాళ్ళిద్దరూ మళ్ళీ భయపడుతూ ఉంటారు. ఓ స్నీయంకమ్మ ఇది మళ్ళీ వచ్చింది అని అక్షర అరవింద్ మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటారు. ఇక ఒక్క నిమిషం కూడా ఆగకూడదు పరిగెత్తాలి అని ఇద్దరు పరిగెడుతూ ఉంటారు. ఇంకో పక్క సంజయ్ శృతి కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడేంత దగ్గరగా వస్తారు. అయితే సంజయ్ ముందుగానే గమనించేసి ఈ సెకండ్ లీడ్ శృతిని నేను తప్పించలేక అల్లాడిపోతున్నాను, ఈ
షో ఏంటో ఏంటో, నా కొంప ముంచేలా ఉంది, ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఇక్కడిక్కడే పరిగెడుతున్నారు అని, అయ్యో శృతి శృతి ఇలా తిరక్కు, అక్కడ పులి ఉంది, మనం ఇటు వెళ్ళాలి అని శృతిని రూట్ మార్చి సంజయ్ తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంతకీ మనము ఎంగేజ్మెంట్ అనుకున్నాం కదా, రింగ్ ఎప్పుడు పెట్టుకుందాము అని అంటుంటే వాళ్ళు చెప్పాలి కదా అని సంజయ్ అంటారు. ఎవరు వాళ్ళు అని శృతి అనడంతో, వాళ్ళు కాదు ముహూర్తం చెప్పాలి కదా, అప్పుడులే అప్పుడు పెట్టుకుందాంలే, అయినా కూడా ఆ పులి మళ్ళీ వచ్చేలా ఉంది కాబట్టి మనం ఒక్క నిమిషం కూడా ఆగకూడదు, మనం పరిగెడుతూనే ఉండాలి డియర్ అని అంటుంటే, అబ్బా మీరు అలా పిలుస్తుంటే నాకు ఎంత హాయిగా ఉందో అని శృతి అంటూ ఉంటుంది. సరే కానీ ముందు మనం ఆగకుండా పరిగెడతానే ఉండాలి అని సంజయ్ శృతి ఇద్దరూ కూడా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. అలా అక్షర అరవింద్ కూడా చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇక ఆ ఎలుగుబంటి పోయినట్లుందిలేండి అని అంటుంటే, ఎక్కడ పోయింది, మనమే పరిగెత్తుకుంటూ ఇంత దూరం వచ్చేసాము అని అరవింద్ అంటుంటే, నాకు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుందండి, చాలా బాగా ఆకలేస్తుంది, వెళ్ళి ఏదైనా తిందాం పదా అని అక్షర అరవింద్ అక్కడి నుంచి వెళ్తారు. తర్వాత రాజేష్ అపర్ణ ఒక వాటర్ ఫాల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వాటర్ అంతా కూడా కామనే అపర్ణ అని రాజేష్ అంటాడు. అప్పుడు అపర్ణ, నా మనసులో మాటని రాజ్ గారితో చెప్పేస్తాను అని వెనక్కి తిరిగి, రాజేష్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మారిపోయాను, మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను అర్థం చేసుకోండి అని తన మనసులోని మాటను మొత్తం కూడా చెప్పేసి వెనక్కి తిరుగుతుంది. అయితే రాజేష్ అక్కడి నుంచి దూరంగా వేసుకుంటూ ఉంటాడు. అదేంటి నేను చెప్పిందంతా కూడా రాజేష్ గారు అసలు వినలేదా అని రాజేష్ గారు అంటూ పిలుస్తూ ఉంటుంది. అయితే అపర్ణకి కాల్ జారి అలా నదిలో కొట్టుకుపోతూ ఉంటుంది. రాజేష్ గారు రాజేష్ గారు అని కొట్టుకుపోతున్న అపర్ణ రాజేష్ ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు రాజేష్ కొట్టుకుపోతున్న అపర్ణను చూసేసి, అయ్యో అపర్ణ అపర్ణ అంటూ నీళ్లల్లోకి దిగి అపర్ణని కాపాడి బయటికి తీసుకువస్తాడు. అయితే అపర్ణ అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది. అలా అపర్ణకి శ్వాసనిచ్చేసి కడుపులోని నీటిని బయటికి తెచ్చేసి అపర్ణని రాజేష్ కాపాడతారు. అపర్ణ స్పృహలోకి రాగానే, ఏంటపర్ణ ఇదంతా కూడా కాస్త ఓపిక పట్టమని చెప్పాను కదా, ఈ లోపలే నువ్వు ఇలా చేసుకోవాలా, ప్రాణాలు తీసుకోవాలా అని అంటుంటే, అయ్యో రాజేష్ గారు నేను కాలు జారి పడిపోయాను, అంతేనండి, నేనేమీ చేసుకోలేదండి, నా మీద ఒట్టండి అని అంటుంది. అవునా నిజమేనా నువ్వు చెప్తోంది అని అంటుంటే, అవునండి నేను నిజమే చెప్తున్నాను అని అపర్ణ అంటుంది. అపర్ణ నీళ్లలో మునగడం వల్ల బాగా వణుకుతూ ఉంటుంది. అయ్యో నీకు జ్వరం వచ్చినట్లు ఉందే అని అంటుంటే, లేదు నీళ్లల్లో మునిగాను కదా, పరిచాను కదా, అదే వణుకుతున్నాను అంతే, జ్వరమేమీ రాలేదు అని అపర్ణ అంటుంది. ముందు పద చలిమంట వేస్తాను అని అపర్ణకి దగ్గర ఉండి చలిమంట కాపుతూ ఉంటాడు. అయినా కూడా అపర్ణ వణుకుతూనే ఉంటుంది. అయ్యో నువ్వు ఇంకా వణుకుతూనే ఉన్నావు, ఇది జ్వరమే ఉన్నట్లుంది, ఈ విషయం వెంటనే వదిన అన్నయ్యకి చెప్పేయాలి, వాళ్ళు మళ్ళీ కంగారు పడతారు కదా అని అంటుంటే, వద్దండి వాళ్ళు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ హడావిడిలో ఉంటారు, ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే అదంతా కూడా నాశనం అయిపోతుంది కాబట్టి వాళ్ళకు చెప్పని అవసరం లేదులే అని అపర్ణ అంటుంది. ఇంకో పక్క అరవింద్ అక్షర్కి బాగా తినిపించేసి ఇక వెళ్దామని అక్కడి నుంచి ఆల్రెడీ హోటల్కి వెళ్ళిపోయి ఉంటారు. తరువాత అక్షర అపర్ణకి కాల్ చేయాలి అని చేయడంతో, అప్పుడు చెప్పండి వదిన అని రాజేష్ అంటాడు. అప్పుడు చిన్నక్క, మేము రావడానికి లేట్ అవుతుంది, ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి ఉంది, అందుకే ఈ ప్లేస్ను చూడడానికి మేము ఇక్కడే నిలబడిపోయాము, మీ పనులు మీరు కానిచ్చేయండి, మేము నిదానంగా వస్తాము అని అనడంతో, మీకేమీ అక్కడ ఇబ్బంది లేదు కదా, జాగ్రత్త అని అక్షర అంటుంది. అలాగే చిన్నక్క, మేము జాగ్రత్తగా ఉంటాము అని అపర్ణ ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికే అక్షర అరవింద్ బాగా రెడీ అయిపోయి ఉంటారు. అప్పుడు అరవింద్ అక్షర్తో, ఓ నాకు అర్థమైంది, ప్రైవసీ కోసం లే వాళ్ళు అలా చెప్పారు అని అంటుంటే, మంచిదే కదండి అని అక్షర అంటుంది. తర్వాత రాజేష్, నువ్వు ఇలా జ్వరంతో బాధపడుతున్నావు, వాళ్ళకేమో రానని చెప్పావు, దగ్గరలో ఏదైనా గూడెం ఉందేమో వెళ్ళి చూద్దాం పదా అని అపర్ణను తీసుకొని అక్కడ వెతుకుతూ ఉంటాడు. తర్వాత ఎంగేజ్మెంట్ కోసమని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేసి ఉంటారు. ఏంటండి చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారే అని అక్షర అంటుంటే, ఏమాత్రం ఉండాలి కదా, అందుకే చేశాను అని అరవింద్ అంటాడు. ఈ మధ్య మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారండి, సూపర్ అండి అని అక్షర అంటూ ఉంటుంది. ఈ లోపల గుడ్సే హీల్స్ మేనేజర్ అక్కడికి వచ్చి, సార్ ఇంకా ఏదైనా లొకేషన్స్ లాంటివి కావాలంటే మమ్మల్ని అడగండి, మేము అన్నీ కూడా అరేంజ్ చేస్తాము అని అనడంతో, అవసరమైతే అడుగుతాంలేండి అని అరవింద్ అంటారు. ఆ తర్వాత అక్షర, అదేంటండి ఆయన ఎలా తెలుసు అని అంటుంటే, పరిచయాలు పెంచుకుంటే ఎందుకైనా మంచిదని, పెంచుకున్నాను లేవోయ్ అని అరవింద్ అంటారు. మీరు సూపర్ అండి అని అక్షర అంటుంది.
తర్వాత ఒక ఎల్లో షర్ట్ అతను అక్కడికి వచ్చి ఏంటి సార్ ఇదంతా కూడా అని అంటుంటే ఇక్కడ ఏదైనా షూటింగులు జరుగుతోంది అంటుంటే ఇక్కడ జరిగేదే పెద్ద షోలే బాబు అని అరవింద్ అంటారు. నువ్వు వెళ్ళు వెళ్ళు అని అనడంతో ఆ ఎల్లో షర్ట్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రామారావు శృతి ఇద్దరూ కూడా కారులో అక్కడికి రావడంతో అక్షర్కి బ్లూటూత్లో తెలిసిపోతుంది ఆ వచ్చేసారండి అని అనడంతో ఓకే ఓకే అని ఇద్దరూ కూడా ఇక సైలెంట్ అయిపోతారు. తర్వాత అక్షర అరవింద్ని చూసిన రామారావు అరే వీళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉన్నారు, షో కూడా చాలా గ్రాండ్గా ఉంది, ఫంక్షన్ హాల్ కూడా అద్దిరిపోయింది, ఇక నాకేమీ భయం లేదు, షో ఇక సక్సెస్ అయిపోతుంది అని రామారావు అనుకుంటూ ఉంటాడు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉండడంతో చాలా గ్రాండ్గా ఉన్నాయి అని శృతి అంటుంటే ఇవి చాలా తక్కువే అని సంజయ్ కవరింగులు చేస్తూ ఉంటాడు. తర్వాత అక్షర ముసుగు కప్పుకొని ఉంటుంది. అరవింద్ అయితే సింగులానే రెడీ అయి ఉంటారు. ఓ మీరు కూడా వచ్చేసారా అని శృతి అంటుంటే మీ ఎంగేజ్మెంట్ చూడండి ఎలా వెళ్దామనుకుంటున్నారు అని అక్షర అంటుంది. ఈ లోపల ఎల్లో షర్ట్ అతను అక్కడికి వచ్చి సార్ విశ్వామిత్ర గారు మీరా సూపర్ సార్ అని అంటూ ఉంటాడు. అది రామారావును చూసి అని అనడంతో అక్షర అరవింద్ ఇద్దరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతకుముందు ఈయన విశ్వామిత్ర నాటకంలో విశ్వామిత్రగా నటించాడు కదా, ఈయన సూపర్గా చేస్తాడు అని అంటుంటే అయ్యో నన్ను గుర్తుకు పట్టేశాడే సూపరే ఏమనుకుంటున్నారు నా యాక్టింగ్ అంటే అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఇదంతా చూస్తున్న శృతి మాత్రం నాటకమా యాక్టింగా విశ్వామిత్ర పాత్రనా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మరి అక్షర అరవింద్ దీనిని ఏ విధంగా కవర్ చేస్తారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.